టీడీపీ పాలనలోనే కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలవీడు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వమే నాడు కాపులకు ప్రాధాన్యం కల్పిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ కాపు సోదరుల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, నాడు కాపులకు ప్రాధాన్యం కల్పిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేసి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కార్పొరేషన్ కు ప్రతి ఏటా 1000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో విద్య ఉద్యోగ అవకాశాల్లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేని అన్నారు. అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ కాస్తండి మన బాగోగులు నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మేలులు జరిగాయి, ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఆ రోజు మనం రైతాంగ సమస్యలు కానివ్వండి, రైతులకు అభివృద్ధి కానివ్వండి, ఎంత పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఆ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల అభివృద్ధి, మన నియోజకవర్గం విషయమే తీసుకుంటే మన నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చి మన ప్రాంతం సస్యశ్యామలమైతే రైతాంగం ముఖంలో చిరునవ్వు చూసుకుంటామని చెప్పి సంతోషపడ్డాం మనం. ఆ రోజు మనకి పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరిగింది కూడా నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో. అంత దూరం ఎందుకు, ఇక్కడనే మనకి ఇటుపక్క కూతవేటు దూరంలో రామన్న కథ ఉంది. ఇక్కడ ఆనాడు మనకి సంబంధించి మొదలు పెట్టినటువంటి వ్యక్తులు కీర్తిశేషం పడ్డారు రామయ్య గారే. ఇక్కడ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలు పెడితే ఈ రోజు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రాజెక్టు పనులని, ఆ రోజు మనము ఈ పనులు జరిగాయంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. నేను ఆ రోజు శాసనసభ వేదికగా ఈ యొక్క ప్రాంత ప్రజల రైతాంగానికి రామన్న కథల నుంచి మనకు ఎడమకాలు పోయినట్టయితే మన గ్రామానికే కాదు పక్కనున్నటువంటి గ్రామానికే కాదు ఆకవీటు ఆరవీటు కూడా చెరువులను కూడా నింపుకున్నట్టయితే ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆ రోజు నేను మన ప్రభుత్వంలో మనకి ఇవన్నీ కూడా చేయించడం జరిగింది.